हेलो फ्रेंड्स, वेलकम टू दिस चैनल। इवाला मन चैनल लो रेसिपी वच्चेसी एग बाइट्स। आम्लेट लो इदो रकम अच्छे तेलुगुलो चेप्पालंटे बट डिफरेंट रकाल फ्लेवर्स तो चाला बागुंटुंदी। बेस्ट ऑप्शन एंटी चेप्पना, इदी टी टाइम स्नैक लागा तीसुकोवच्चु, लेदंटे पप्पचार लोकी गानी सांबार लोकी गानी साइड डिश गा तीसुकोवच्चु, एलागैना बागुंटुंदी। अंतकंटे बेस्ट पार्ट एंटंटे ओ इद्दरु ముగ్గురికి ఆమ్లెట్ చేసి ఇవ్వాల్సి వచ్చింది అనుకోండి, ఒకేసారి ఈ రెసిపీని ట్రై చేసి తలా రెండు వేసారు అనుకోండి, అందరూ సాటిస్ఫాక్షన్ గా ఫీల్ అవుతారు। సో చాలా టేస్టీ ఈ రెసిపీ। పూర్తిగా చూడబోయే ముందు ఈ ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। అన్నట్టు దీనికి సంబంధించిన లింక్స్ అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తున్నాను, వెళ్ళి తప్పకుండా విజిట్ చేయండి। సో వై లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్। ముందుగా ఈ రెసిపీ రెడీ చేయడం కోసం ఇక్కడ నేను 4 ఎగ్స్ ని తీసుకున్నాను। సో మీ క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు। తీసుకున్న ఎగ్స్ ని చక్కగా బ్రేక్ చేసుకొని ఇలా మిక్సింగ్ బౌల్ లోకి వేసుకోండి। ఇలా ఎగ్స్ తీసుకున్నాక ఇందులోకి సన్నగా తరిమి పెట్టుకున్న ఒక క్యారెట్ తరుగు, సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఓ మీడియం సైజ్ టమాటో ముక్కలు, సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొద్దిగా క్యాబేజ్ తరుగు అండ్ అలాగే సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఓ మీడియం సైజ్ ఉల్లి ముక్కలు అండ్ అలాగే స్పైస్ కోసం రెండు పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేస్తున్నాను సన్నగా తరిమిని। ఇందులోనే కొద్దిగా కొత్తిమీర అండ్ ఫ్రెష్ గా పేస్ట్ చేసుకున్న 1 టీస్పూన్ వెల్లుల్లి పేస్ట్, టేస్ట్ కోసం 1/2 టీస్పూన్ salt। ఇక్కడే నేను మిరియాల పొడిని వాడాను, అది మిస్ అయ్యింది క్లిప్ అక్కడ ఉంది, 1/2 టీస్పూన్ వరకు తీసుకోండి। ఇందులో 1/2 టీస్పూన్ కారం వేసుకొని వేసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్ని చక్కగా ఎగ్స్ చక్కగా అబ్జర్బ్ చేసుకునేటట్లు చక్కగా ఒకసారి విస్క్ చేస్తూ ఉండండి। సో ఇలా మీరు కలపడం వల్ల మనం వేసుకున్న వెజిటబుల్స్ అనేవి చక్కగా ఎగ్ బ్యాటర్ లో అనేవి కలిసిపోతాయి అన్నమాట। 2-3 మినిట్స్ ఇలా చక్కగా ఇలా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి। సో ఇప్పుడు ఇలాంటి గుంట పునుగుల పాన్ ఉంటుంది కదా, చాలా మంది దగ్గర ఉంటుంది, లేని వారు మీరు ఇడ్లీ మాల్స్ లో కాస్త ఆయిల్ ని అప్లై చేసుకుంటా మీరు వాడొచ్చు, లేదంటే డైరెక్ట్ గా ఆమ్లెట్ లాగానే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం। ఎలా అయినా టేస్ట్ సేమ్ గా ఉంటుంది బట్ ఇవి ఎగ్ బైట్స్ కాబట్టి ఇది వాడుతున్నాను అన్నమాట నేను। సో ఇందులో కొద్దిగా ఆయిల్ ని చక్కగా వేసుకొని ఆయిల్ అంతా పట్టేలాగా చక్కగా స్ప్రెడ్ చేసుకోండి। సో ఆయిల్ అన్నిటికి పెట్టాక ఆయిల్ కాస్త వేడెక్కేదాకా మీరు వెయిట్ చేసి ఇందులోకి మనం ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకున్న ఎగ్ బ్యాటర్ ని కొద్ది కొద్దిగా వేసుకోండి। సో మరి ఓవర్ గా వేసారంటే అన్నింటికి అంటుకుపోతాయి అన్నమాట। సో కాస్త కొద్దిగా స్పేస్ ఉండేటట్టు మీరు వేసుకోవడం వల్ల బైట్స్ చక్కగా వస్తాయి అన్నమాట। సో ఇలా వేసుకొని మూత పెట్టి ఓ 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించండి। హై ఫ్లేమ్ పెట్టారంటే మధ్యలో కాస్త మాడినట్టుగా అవుతాయి, చుట్టుపక్కల ఉడకవు అన్నమాట, ఎందుకంటే హీట్ అనేది ఈవెన్ గా ప్రొడ్యూస్ కాదు కాబట్టి। సో ఇప్పుడు ఇలా చక్కగా వేగాక కొద్ది కొద్దిగా జాగ్రత్తగా స్పూన్ తోటి మీరు ఒక్కొక్కటిగా ఫ్లిప్ చేస్తూ ఉండండి। వీటిని ఫ్రై చేసేటప్పుడు హీట్ అనేది అన్ని వైపులా చక్కగా ఉండేలా మీరు అడ్జస్ట్ చేస్తూ ఉండాలన్నమాట। అన్నట్టు ఇవి చేసేటప్పుడు ఇందులో salt కాస్త తక్కువగా ఉంటుంది, సో మీరు salt యాడ్ చేసుకునేటప్పుడు 1/4 టీస్పూన్ వరకు యాడ్ చేసుకోండి। సో 1/2 టీస్పూన్ salt కాస్త తక్కువగా ఉంది, సో టీస్పూన్ కి కొద్దిగా తక్కువగా మీరు యాడ్ చేసుకోండి। సో రెండు వైపులా ఇలా చక్కగా ఫ్రై అయిపోతాయి అన్నమాట। ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకున్నాక వీటిని చక్కగా ఒక ప్లేట్ లోకి తీసుకొని హాట్ హాట్ గా పప్ చార్ తో గాని చార్ తో గాని ఏ విధంగా తీసుకున్నా ఏ కాంబినేషన్ లో తీసుకున్నా చాలా బాగుంటుంది, ట్రై ఇట్। సో ఫ్రెండ్స్ చూశారు కదా, చాలా తక్కువ టైం లో 5 మినిట్స్ లో చేసుకున్న ఈ ఇన్స్టెంట్ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో మీకు ఎలా కుదిరిందో అనే విషయాన్ని నా కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి। అండ్ ఇంతవరకు వీడియోని చూసినందుకు థాంక్యూ సో మచ్. అన్నట్టు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, గుర్తుంచుకోండి, యువర్ షేర్ యువర్ సబ్స్క్రిప్షన్ ఇస్ మై సపోర్ట్, కీప్ సపోర్టింగ్ మీ లైక్ దిస్ అండ్ థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।